वेलकम टू दीपा साई ब्लॉग मनम एंतो ईजी गा ओवन लेकुंडा इंट्लोने चॉकलेट केक एला तैयार चेसुकोवालो चूद्दाम। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स ఒక కప్ మైదా పిండి, ఒక కప్ షుగర్, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్, చాకో స్ప్రెడ్, వెనిలా ఎసెన్షియల్స్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ బేకింగ్ సోడా, ఎగ్, 1 డార్క్ చాక్లెట్ అండ్ నెస్కేఫీ కాఫీ పౌడర్। ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి కేక్ కి। తగినన్ని పాలు। ఇప్పుడు మనం కేక్ తయారీ విధానం ఎలాగో చూద్దాం। ముందుగా మనం మిక్సీ జార్ లోకి 1 కప్పు షుగర్, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, 1 ఎగ్ ఈ మూడిటిని బాగా నున్నగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి। ముందుగా శుభ్రం చేసుకున్న ఒక పాత్రం తీసుకోవాలి। అందులో 1 కప్ మైదా పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ నెస్కేఫీ కాఫీ పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చాకో పౌడర్। ఇవన్నీ బాగా కలిసేంత వరకు ఉండల లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। చూసారు కదండి ఇప్పుడు ఉండలేమీ లేకుండా ఇది బాగా మిక్స్ అయ్యింది। ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం చక్కెర, ఎగ్, ఆయిల్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు దీంట్లో మెల్లమెల్లగా వేసుకుంటూ బాగా ఇది జారుడుగా తయారయ్యేంత వరకు వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది। అలా కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూ వేసుకుంటూ జారుడుగా అయ్యేంత వరకు చూసి మెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఇప్పుడు ఇది జారుడుగా రావడానికి ముందుగా తీసుకున్న పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। చూసారు కదండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా జారుడుగా రావాలి। ఇది జారుడుగా వచ్చేంత వరకు కలుపుకోవాలి మనం, అప్పుడే కేక్ బ్యాటర్ బాగా రెడీ అయ్యిందని అర్థం। మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్షియల్స్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం। వెనిలా ఎసెన్షియల్స్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి, మనకి స్మెల్ చాలా బాగా వస్తుంది। ఇప్పుడు మనకి ఇది బాగా తయారైందండి। ఇప్పుడు మనం దీన్ని ఇంకొక పాత్రలోకి వేసుకుందాం। ఇప్పుడు మనం కేక్ రెడీ చేసుకోవడానికి ఒక ఎడల్పైన పాత్ర తీసుకోవాలి, అప్పుడే మనకి కేక్ బాగా పొంగుతుంది। ఇప్పుడు దీనికి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పాత్ర అంతా బాగా పట్టేలాగా ఆయిల్ పట్టించాలండి।
తర్వాత మైదా పిండి లైట్ గా చల్లుకోవాలి అప్పుడే మనకి కేక్ అతుక్కోకుండా బాగా వస్తుందండి చూసారు కదా మైదా పిండి బాగా మొత్తం పాత్ర అంతా పడింది ఎక్స్ట్రా ఏమీ ఉండకూడదండి ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ ని దీంట్లో వేసుకుందాం చూసారు కదండి మనం బ్యాటర్ మొత్తం దీంట్లో తీసుకోనేసాం ఇప్పుడు దీని బాగా కలపాలి ఎందుకంటే అప్పుడే మనకి కేక్ బాగా ఫ్లాట్ గా వస్తుంది ఇప్పుడు మనం ఓవెన్ లేకుండా కేక్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి దానికి నీటిగా కడిగిన ఒక మంచి పాత్ర తీసుకోవాలి దాంట్లో హీట్ మనకి బాగా రావడానికి salt లైట్ లైట్ గా పాత్ర మొత్తం వచ్చేలాగా చల్లుకోవాలి सो इला चल्लुकोनि तर्वात मी दग्गर स्टैंड उंटे स्टैंड पेट्टुकोवच्चु लेदा इलांटिदि ओकटि मनं लोपल पेट्टुकोवच्चु एंदुकंटे दानिपैन केक् तयारु चेसि दानिपैन पात्र पेडतां दीन्नि ओक प्लेट तो क्लोज चेसुकोनि 20 मिनिट्स वरकु लो फ्लेम लो हीट अव्वनिव्वालि चूसारु कदंडि मनं मुंदुगा पेट्टुकुन्न पात्र बागा हीट वच्चिंदि इप्पुडु मनं कलुपुकुन्न ई बैटर नि इंदुलो पेट्टालि दीन पैन प्लेट वेसी बागा क्लोज चेसुकोवाली इदी ओका इलागे इप्पुडु इदी 45 मिनट्स लो फ्लेम लो उंडाली अप्पुडे मनकी केक बागा हीट अयि मंची फ्लेवर गा बागा उप्पी स्पॉन्जी गा वस्तुंदी चूसारु कदंडी इप्पुडु मनं मुंदुगा पेट्टुकुन्न पात्र बागा हीट वच्चिंदी इप्पुडु ई बैटर नि मनं इंदुलो पेट्टाली పెట్టిన తర్వాత మనం ప్లేట్ క్లోజ్ చేసుకొని దీనిపైన బరువైన బరువైంది ఏదైనా పెట్టాలి అప్పుడే మనకి కేక్ బాగా స్పాంజీగా మంచి ఫ్లేవర్ తో రెడీ అవుతుంది దీని ఇలాగే ఒక 45 మినిట్స్ లో ఫ్లేమ్ లో హీట్ చేయాలి చూసారు కదండి మన కేక్ బాగా బేక్ అయ్యి బాగా స్పాంజీ స్పాంజీగా మంచి ఫ్లేవర్ తో రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని మనం షుగర్ సిరప్ చాక్లెట్స్ బిస్కెట్స్ తో దీన్ని డెకరేట్ చేద్దాం చూసారు కదండి డెకరేట్ చేసిన తర్వాత మన కేక్ రెడీ అయ్యింది నేను మన కేక్ డెకరేట్ చేయడానికి ఓరియో బిస్కెట్ యూస్ చేశాను అండ్ లాట్ ఆఫ్ చాకీ పై యూస్ చేశాను అండ్ వైట్ క్రీమ్ వచ్చి ఓరియో బిస్కెట్ లోపలిది తో డెకరేట్ చేశాను అండ్ అక్కడక్కడ చాక్లెట్ పౌడర్ జస్ట్ ఫినిషింగ్ గా ఇచ్చాను సో మన చాక్లెట్ కేక్ రెడీ మా కేక్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థాంక్యూ